హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు డి. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇక ssc.nsc.in ఈ వెబ్సైట్లో అప్లై చేయవలసి ఉంటుంది. అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ జాబ్ నోటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్న మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అవసరం వేరు చూడవచ్చు అది కూడా. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. అవి ఆధార్ నెంబర్, ఆధార్ ఉంటే సరిపోతుంది, ఒకవేళ ఆధార్ లేకపోతే కనుక ఆధార్ ఐడి ప్రూఫ్, అంటే మనకి ఓటర్ ఐడి, లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, కాలేజ్ ఆరు ప్రైవేట్ ఐడి ఇవి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఈ మొబైల్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. సో రెండు మీ దగ్గర రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. ఈ రెండు కూడా ఏంటి మనకి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సైజెస్ ప్రకారం మాడిఫై చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ కాకుండా ఒక 5 or 10 రూపీస్ మీరు ఎక్కువ పెట్టుకుని మీ అకౌంట్లో, ఎందుకంటే ఆన్లైన్ పే చేసే ముందు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్కి, వారందరూ ముందుగా న్యూ యూజర్ రిజిస్టర్ నౌ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే వారు యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కనుక మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఈ క్లిక్ ద్వారా మీరు మీ పాస్వర్డ్ తిరిగి సెట్ చేసుకుని మీరు లాగిన్ అవ్వడం అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ టైం యూజర్స్ అందరూ రిజిస్టర్ నౌ ఈ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లింక్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఇందులో మొత్తం 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే మన అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ముందుగా మీకు ఆధార్ ఉందని మీకు డీటెయిల్స్ ఉంటే ఎస్, లేకపోతే నో. సో మీ ఎస్ అని పెడితే జస్ట్ ఓన్లీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు నో అని పెడితే ఏమవుతుందంటే మీ దగ్గర ఏమైతే ప్రూఫ్ ఉంటుందో అవి సెలెక్ట్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయీ ఐడి, అది గవర్నమెంట్ పిఎస్యు ప్రైవేట్ ఎంప్లాయీ ఐడి అయితే అది ఎంటర్ చేయండి. పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్ కానీ ఓటర్ ఐడి, మీరు ఏమైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తారో ఆ ఐడి సంబంధించిన నెంబర్ అనేది ఈ కాలంలో ఇవ్వాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సేమ్ అదే నెంబర్ కింద ఎంటర్ చేయాలి. మీరు ఏమి నేమ్ ఏమైనా ఇంతకుముందు మార్చుకున్నారు లేదా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అస్ నేను మార్చుకున్న ఎస్ అయితే ఆ న్యూ నేమ్ కానీ చేంజ్ నేమ్ ఏంటి ఎంటర్ చేయాలి, లేకపోతే నో అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ సేమ్ అదే నెంబర్ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్, సేమ్ మళ్ళీ కింద రెండోసారి ఎంటర్ చేయాలి. ఇంకా ప్రతి ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే మళ్ళీ కింద వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు 10th చదువుకున్న బోర్డ్ పేరేంటి, ఓకే, బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ యొక్క ఆంధ్రప్రదేశ్ అలాగా మీరు ఆ డ్రాప్ డౌన్ లిస్టులో మీ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రోల్ నెంబర్, మళ్ళీ సేమ్ కింద అదే రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు పాస్ అయ్యారు. తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయండి. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటో అది కూడా సెలెక్ట్ చేయండి ఇక్కడ. తర్వాత మీ మొబైల్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి, సేమ్ నెంబర్. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత స్టేట్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఇంత మీద మీరు ఒకసారి ఎప్పుడైనా రిజిస్టర్ అయ్యుంటే కనుక ఈ ఎస్ఎస్సి వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ కంటైనింగ్ సేమ్ డీటెయిల్స్ అని చెప్పేసి నేమ్ అండ్ మెట్రికులేషన్ డీటెయిల్స్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి కాపీ పేస్ట్ ఏమైనా మీరు చేద్దాం అనుకున్నా సరే అది అలౌడ్ లేదు, ఒక అలర్ట్ ఎస్ఎంఎస్ చూపిస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది అలర్ట్ అనేది. సో మీరు టైప్ చేయవలసి ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. సో మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఒక మెసేజ్ చూపిస్తుంది, ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది చెక్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అవి రెండు మీరు తిరిగి నెక్స్ట్ తర్వాత వచ్చే స్టెప్లో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ ఫ్రంట్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ మళ్ళీ చెక్ చేసుకోండి, రెండు కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేయండి. ఏమన్నా రాంగ్ అయితే కనుక క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి బ్యాక్ వెళ్ళి. నెక్స్ట్ మనకి ఓటీపీ అనేది మొబైల్కి ఈమెయిల్ ఐడికి సపరేట్గా వస్తుంది. సో మీరు ఓకే ప్రెస్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మాత్రం రిజిస్ట్రేషన్ అవుతాయి. అది కూడా ఏంటంటే పార్షియల్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. 14 డేస్ వరకు ఈ డీటెయిల్స్ అనేవి ఎస్ఎస్సి యొక్క వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో 14 డేస్లో మీరు రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. వన్స్ కంప్లీట్ చేయలేదంటే మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో మీరు ఇన్బాక్స్ చెక్ చేయండి, ఏమన్నా మీకు ఎస్ఎస్సి నుంచి మెయిల్ వచ్చిందో లేదు, లేకపోతే స్పామ్, లేకపోతే అన్ని
మొత్తం ఒకసారి జంక్ ఫోల్డర్స్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి, ఇది మనకు అవసరం. ఒకసారి మీ ఈమెయిల్ ఓపెన్ చేస్తే లైక్ పోర్టల్ డాట్ ఎస్ఎస్సీ డాట్ ఎన్ఎస్సీ డాట్ ఇన్, ఇక్కడ నుంచి మీకు ఒక ఎస్ఎస్సీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సబ్జెక్ట్తో ఒక ఈమెయిల్ వస్తుంది, అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండు మనం యూజ్ చేసేప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సీ డాట్ ఎన్ఎస్సీ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడికి వచ్చిన యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. వన్స్ మీ సెక్యూరిటీ కోడ్ సరిగ్గా కనిపించకపోతే ఇక్కడ ట్రై అనదర్ అని ఉంటుంది, లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తది వస్తుంది. మీరు ఇన్సర్ క్లిక్ చేస్తే అన్సర్ కొత్త కోడ్ వస్తుంది, తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. సో ఈ ప్రెస్ చేస్తుంది, నెక్స్ట్ ఈ స్క్రీన్ వస్తుంది, మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారని చెప్పేసి ఒక మెసేజ్ చూపిస్తుంది. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీ ఈమెయిల్కి వచ్చిన ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, ఆ ఓటీపీ. నెక్స్ట్ కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సేమ్ అదే కింద ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే ముందు ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అని చూపిస్తుంది మీకు ఇక్కడ. ఆ రూల్స్ ఫాలో అయ్యి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, తర్వాత మ్యాక్సిమం ఎన్ని మీ ఇష్టం పెట్టుకుని ఏంటన్నా ఆ పాస్వర్డ్ రెండు ఒకేలా మ్యాచ్ అవ్వాలి, తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. మీరు పాస్వర్డ్ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది, ప్లీజ్ లాగిన్ అని ఒక మెసేజ్ వస్తుంది, తర్వాత మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మీరు మీ డీటెయిల్స్తో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ కొత్త పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇంతకుముందు బేసిక్ డీటెయిల్స్ అయింది, ఇప్పుడు అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఈ సెక్షన్లో క్యాండిడేట్గా కేటగిరీ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీరు జనరల్గా ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకుని మీ సెలెక్ట్ చేసుకోండి. మీ నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ 10th సర్టిఫికేట్ పైన ఉంటుంది, బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డిజేబిలిటీ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్స్ కానీ, తర్వాత పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. సో మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అదే కదా అడుగుతుంది, ఎస్పీ అడ్రస్ సేమ్ అదే డీటెయిల్స్ కింద వచ్చేస్తాయి. తర్వాత ఒకసారి మొత్తం ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో మీరు డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సెక్షన్. ఇందులో ఏంటంటే అభ్యర్థి ఒక ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆ సిగ్నేచర్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజ్ ఏంటి, వాటి యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, వీటి దగ్గరగా ముందు మీరు మాడిఫై చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ అని రెండు అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ఒకసారి ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అని బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ నోట్ అని ఇవ్వడం జరిగింది, ఒకసారి కింద ఇన్ఫర్మేషన్ చదివి టోటల్ ఇవంతాను, అప్పుడు మీరు ఫాలో అవ్వండి. సో మీరు ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ అనగానే మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వాళ్ళు మెన్షన్ చేసిన సైజ్ ప్రకారం కరెక్ట్గా ఉంటే అప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది, తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ మొత్తం ఒకసారి చదువుకుని ఈ అగ్రీ అని ఉంటుంది అది టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిట్ ప్రెస్ చేయండి. మీరు ఫైనల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒక అలర్ట్ వస్తుంది, మీరు అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ వస్తుంది, మీరు అప్లోడ్ చేసిన సిగ్నేచర్ రెండు వస్తుంది, అవి మీవా కావా కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది, రెండు కరెక్ట్గా అయితే కనుక అప్పుడు కన్ఫర్మ్. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసే స్క్రీన్ వస్తుంది, ఇందులో ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా స్క్రీన్ అది ఓపెన్ అవుతుంది, ఇది ఏంటంటే ప్రొఫైల్ పేజ్ అనమాట. ఇందులో ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి క్యాండిడేట్ ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ అది రిజిస్ట్రేషన్ టోటల్ ఫుల్ నేమ్ వచ్చేస్తుంది, మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో పేజ్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఈ లింక్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. లాగౌట్ మీరు బయటకు వచ్చేయాలంటే ఇది లాగౌట్. సో ఇందులో లేటెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి, అప్లికేషన్ హిస్టరీ, మీరు రిజిస్ట్రేషన్ మాడిఫై చేసుకోవాలంటే ఇది, ఇంకా రిజల్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మార్క్స్ చూసుకోవాలంటే ఈ ట్యాబ్. సో ఇక్కడ బేసిక్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చూపిస్తూ ఉంటుంది, తర్వాత మీరు ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది పేజ్. ఇందులో ఏంటంటే టోటల్ ప్రజెంట్ ఏమైతే జాబ్ నోటిఫికేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అక్కడ ప్రజెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2019, ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇక్కడ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబ్లో పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, మీకు డౌట్స్ ఉన్న మొత్తం నోటిఫికేషన్ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి, అప్లై అంటే మీరు జాబ్కి అప్లై చేయడానికి, ఇది ప్రింట్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి, చాలా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇది, పేమెంట్ ముందు పేమెంట్ చేయడానికి ఈ లింక్, పేమెంట్ చేసింది సక్సెస్ అయిందా లేదా స్టేటస్ తెలుసుకోవాలంటే ఈ లింక్, తర్వాత అప్లికేషన్ సంబంధించిన స్టేటస్.
డబ్ల్యూ వెరిఫికేషన్ పేమెంట్ చేస్తే మీ పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అక్కడ. సో ప్రజెంట్ మీరు ఇక్కడ ఈ అప్లై బటన్ క్లిక్ చేయండి. సో మీరు ఒక డైరెక్ట్గా ఈ జాబ్కి అప్లై చేస్తున్నారు, ఇంతకుముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ చెందిన వారా కాదు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో పెట్టండి. మీ స్టెనోగ్రఫీ నాలెడ్జ్ ఉందా లేదా అడుగుతుంది. తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని మొత్తం 3 ఆప్షన్స్ ఇస్తారు. 3 ఆప్షన్స్లో మీ నియరెస్ట్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ కాదు అడుగుతుంది. లైక్ అండ్ మొత్తం ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. మీకు స్క్రైబ్ అవసరమా కాదా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చి. నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్, ఇంగ్లీష్ కావాలా హిందీ కావాలా, సేమ్ అదే 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే మీడియం కింద కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా కాదా అని అడుగుతుంది. అవసరమైతే ఎస్ అని పెట్టండి. మీరు ఏ కేటగిరీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నో అయితే నో పెట్టండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నెక్స్ట్ 24th ఏంటంటే బేసిక్ మీ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీ పేరు, మీ యొక్క వచ్చిన టోటల్ డీటెయిల్స్ అనేది ఒక పబ్లిక్ డేటాబేస్లో అనేది ఆర్గనైజ్ అదర్ ఆర్గనైజ్ ప్రైవేట్ కంపెనీస్ తెలియడం కోసం వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించిన మీకు ఇందులో సెలెక్ట్ అయితే ఓకే. కాకపోతే వాళ్ళకి ఏమైనా బయట జాబ్స్ ఉంటే కనుక ఈ క్యాండిడేట్స్కి అనేది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. మీకు మీ డీటెయిల్స్ అనేవి పబ్లిక్గా డిస్ప్లే అవ్వాలి, డిస్ప్లే చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక మీకు పర్మిషన్ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ అయితే ఎస్ఎన్ పెట్టండి, లేకపోతే నోన్ పెట్టండి, ఇది మీ ఇష్టం. మీ డీటెయిల్స్ అక్కడ ఉంటే లైక్ మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మన డీటెయిల్స్ ఎలాగైతే ఇస్తున్నామో ఇది కూడా సేమ్ అంతే. అది క్యాండిడేట్ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే మీ ఇష్టం అది. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏమీ అప్లోడ్ చేస్తారో అని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. డిక్లరేషన్ మొత్తం ఒకసారి చదువుకోండి. ఇక్కడ అగ్రీ ఉంటుంది, టిక్ మార్క్, మీరు చెక్ మార్క్ని టిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కోడ్ వస్తుంది, ఆ కోడ్ మీరు కింద ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కోడ్ రాపోయినా ట్రై అనదర్, ఈ లింక్ మీరు క్లిక్ చేసిన ప్రతిసారి కొత్త కోడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ మీరు ప్రెస్ చేసిన తర్వాత ఒక అలర్ట్ వస్తుంది. మీరు ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అని ఎడిట్ చేసుకోలేరు. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకుని ఓకే అనుకుంటే అప్పుడు కన్ఫర్మ్ చేయమని చెప్తుంది. సో మీరు మోడిఫికేషన్స్ అనేవి ఎలో లేదు తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో అప్లికేషన్ అనేది మీరు అక్కడ ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే ఒక మెసేజ్ చూపిస్తుంది. మీరు పేమెంట్కి ప్రొసీడ్ అవ్వాలా వద్దడుతుంది. మీరు ఇమ్మీడియట్గా పేమెంట్ చేసేయాలనుకుంటే ఎస్ఎన్ ప్రెస్ చేయండి, వద్దనుకుంటే నోన్ ప్రెస్ చేయండి. ఇంతకుముందు మీ ప్రొఫైల్లో అక్కడ పేమెంట్ చేసుకుని అక్కడ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు, ఇంతకుముందు చూపించిన విధంగా ప్రొఫైల్లో. సో ఇమ్మీడియట్గా పేమెంట్ చేసే వాళ్ళందరూ ఎస్ఎన్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఆన్లైన్లో చేసుకోవాలా ఆఫ్లైన్ చేసుకోవాలో 2 ఆప్షన్స్ అడుగుతుంది. సో మీరు ఆన్లైన్ టిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక పేమెంట్ పేజ్ వస్తుంది. ఇందులో ఏంటంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసే వాళ్ళ లేకపోతే అదర్ బ్యాంక్స్ కానీ, కార్డ్ పేమెంట్ అయితే స్టేట్ బ్యాంక్ కార్డ్ సంబంధించింది, అదర్ బ్యాంక్ అయితే ఇది, క్రెడిట్ కార్డ్ అయితే ఇది. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఉంటాయి బ్యాంక్ని బట్టి. సో మీరు 100 రూపీస్ ఫీజ్ కాకుండా ఒక ఎక్స్ట్రా 500 రూపీస్ అనేది మీ అకౌంట్లో మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఇక్కడ యూపీఐ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, ఇలా పేమెంట్ చేయొచ్చు మీరు. సో మీ నెట్ బ్యాంక్ చూస్ చేసుకుంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి పేమెంట్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఆఫ్లైన్ పేమెంట్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ జనరేట్ చాలా ఆఫ్లైన్ చలన్ ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక చలన్ జనరేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే చలానికి సంబంధించిన ఎప్పుడు జనరేట్ అయింది, ఈ చలన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫీజు ఎంత పే చేయాలో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ ఒక వాళ్ళ క్యాండిడేట్ యొక్క పేరు మీద జనరేట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాంకు తీసుకెళ్లి బ్యాంక్ యొక్క వర్కింగ్ అవసరం మాత్రమే ఇది పే చేయవలసి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు చాలా కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇమీడియట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఆన్లైన్ ఆప్షన్ లేని వారు బ్యాంక్కి వెళ్ళి పే చేయండి. తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ ప్రొఫైల్కి ఒకసారి చెక్ చేస్తే టోటల్ మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయండి. అక్కడ మీరు చలాన్ మీకు రాకపోతే కనుక ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ చలాన్. తర్వాత పేమెంట్ చేయని వారు ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా పేమెంట్ చేయండి. మీరు చేసిన పేమెంట్ అయిందో తెలుసుకోవాలంటే ఈ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసి తెలుసుకోండి. మీ అప్లికేషన్ స్టేటస్ కావాలంటే ఈ లింక్. సో మీరు ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫైనల్గా అప్లికేషన్ స్టేటస్ చూస్తే ఇందులో రిజిస్ట్రేషన్ సంబంధించిన స్టేటస్ ఏమైంది, ఫోటో సిగ్నేచర్ ఒక స్టేటస్ ఏంటి, ఫామ్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ఏంటో చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో తర్వాత క్లోజ్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సి స్టెనోగ్రాఫ్ సంబంధించిన గ్రేడ్ C అండ్ D
నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ సంబంధించి లేదా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీ డౌట్స్ ఇమీడియట్గా మేము రిప్లై ఇస్తాం మీ డౌట్స్కి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో జాబ్కి సంబంధించి తెలుసుకోవాలంటే మా తెలుగు జాబర్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.